हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्यूर वेज किचन। ఈ రోజు మనం సగ్గుబియ్యం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందామండి। అసలు ముందుగా మనం సగ్గుబియ్యంని ఎలా తయారు చేస్తారో చూద్దామండి। మనం చాలా తక్కువగా వాడే కర్రపెండలం అనే ఒక కూరగాయ ఉంది కదా, దాని నుండి సగ్గుబియ్యం తయారు అవుతుందండి। ఏం చేస్తారంటే, కర్రపెండలం భూమిలో వచ్చే ఒక రూట్ వేరండి, అది దానిని ఆ దుంపని భూమిలో నుంచి తీసిన 24 గంటల లోపే పరిశ్రమనికి పంపించేస్తారు। ఆ పరిశ్రమలో ఏం చేస్తారంటే, ముఖ్యంగా దాని పైన ఉన్న చెక్కుని తీసేస్తారండి। ఫస్ట్ చెక్కునంతా తీసేసి దాని తాలూకు మట్టంతా ఇంకొకసారి శుభ్రం చేస్తారు, కడిగి। అలా కడిగిన కర్రపెండలంని క్రషర్ లో వేస్తారు। క్రషర్ లో వేసి బాగా క్రష్ చేసి దాని నుండి పాలను తీస్తారు, అదే కర్రపెండలం పాలు। ఇది తయారీలో మొదటి అంకం। తరువాత ఏం చేస్తారంటే, వాట్ని ఒక మెషిన్ లో వేస్తారు, ఒక పరికరంలో పోసి మొత్తం బాగా చిక్కటి పాలు లాగా అయ్యేదాకా వాట్ని జల్లిస్తారు, అంటే వడగట్టడం చేస్తారు। ఫస్ట్ వడగట్టడం చేసిన తర్వాత ఆ చిక్కటి పాలని ఒక జల్లెడ లాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ లో వేసి అక్కడి నుంచి మనకి చిన్న చిన్న సగ్గుబియ్యం గింజల్ని తీస్తారు। ఇవి అలా తీయటం వల్ల అంటే ఆ చిక్కటి పాలు తడిగా ఉంటాయి, ఈ చిన్న చిన్న రంధ్రాల్లో నుంచి పడ్డ చిన్న చిన్న బాల్స్ కూడా, ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చూసేది కూడా మనకి తడి తేమతోనే ఉంటాయండి। ఈ తేమని వదిలించడానికి వాళ్ళు చాలా వెడల్పుగా ఉంటుంది పెనం, అంటే మనం దోశలు వేసుకునే పెనం ఉంటుంది కదా, అలాంటిదే చాలా వెడల్పుగా ఉండే దాని మీద వేసి వేయిస్తారండి। ఇలా వేయించిన తరువాత వాటిని ఎండకి ఆరబెడతారండి। అలా ఆరబెట్టిన తర్వాత వాటిని ప్యాకింగ్ చేస్తారు। ఇవాళ రోజు మనం సగ్గుబియ్యం జావ కాచుకోవటానికి, సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటాం కదా, ఇలాంటివన్నీ చేసుకోవటానికి షాప్స్ నుంచి కొని తెచ్చుకునే సగ్గుబియ్యం ఇలా తయారవుతుందండి। ఇదేనండి దీని పుట్టుపూర్వోత్తరాలు। ఈ సగ్గుబియ్యంలో కొవ్వు మరియు ప్రోటీన్లు చాలా తక్కువ మోతాదులో ఉంటాయండి। ఒక విలక్షణమైన రుచి మాత్రమే కాకుండా బరువు నిర్వహణ మరియు శరీర కొలెస్ట్రాల్ నిర్వహణతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో। పిండి పదార్థం కావడంతో కర్రపెండలంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అయితే ఇందులో కొంత మోతాదులో ఇనుము మరియు కాల్షియం కూడా ఉంటుందండి। ఇప్పుడు అసలు ముందు సగ్గుబియ్యం 100 గ్రాముల సగ్గుబియ్యంలో ఎంత పోషక విలువలు ఉన్నాయో చూద్దామా మరి। ఇప్పుడు మనం సగ్గుబియ్యంలో పోషక విలువలు ఎంత ఉన్నాయో చూద్దామండి। మనం 100 గ్రాములు సగ్గుబియ్యం ఆహారంగా తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఉండే శక్తి, మినరల్స్ ఇవన్నీ తెలుసుకుందాం। ముందుగా అసలు 358 కిలో క్యాలరీస్ శక్తి ఉంటుందండి। ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చెప్పాను కదా, అది 88 గ్రాములు ఉంటుంది। అదే ఫ్యాట్స్ వచ్చి చాలా తక్కువ, 2 గ్రాములు ఉంటుందండి। ప్రోటీన్ అయితే 19.19 గ్రాములు ఉంటుంది। ఇక మినరల్స్ ఏమున్నాయో చూద్దామా। ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం ఇవండి ఇందులో ఉన్న మినరల్స్. అందులో కూడా చెప్పాను కదా ఐరన్ ఎక్కువగా ఉంటుందని, ఐరన్ వచ్చి 1.58 గ్రాములు ఉందండి 100 గ్రాముల సగ్గుబియ్యంలో, కాల్షియం 20 గ్రాములు ఉందండి, ఫాస్ఫరస్ 7 గ్రాములు ఉందండి, పొటాషియం 11 గ్రాములు ఉందండి। ఇప్పుడు మనం సగ్గుబియ్యం యొక్క ప్రయోజనాలను తెలుసుకుందామండి। మొదటి ఉపయోగం మధుమేహంతో ఇబ్బంది పడేవారికి, సగ్గుబియ్యం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయని, తద్వారా రక్తంలో అదనపు చక్కెరను తొలగిస్తుంది అంటారు. అలాగే ఇది జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది, అందువలన రక్తంలోకి ఒకేసారి అధిక మొత్తంలో చక్కెర చేరదండి। ఇప్పుడు మనం సగ్గుబియ్యానికి సంబంధించి రెండో ప్రయోజనాన్ని తెలుసుకుందామండి, అది జీర్ణ వ్యవస్థకు సంబంధించి। సగ్గుబియ్యంలో అధిక ఫైబర్ శాతం జీర్ణాశయ ఆరోగ్యానికి మంచిదిగా పనిచేస్తుంది। ప్రేగులలో సగ్గుబియ్యం జెల్లీలాగా మారి మలాన్ని మెత్తగా చేసి
మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయం పడుతుందండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం గురించి మూడో ప్రయోజనం తెలుసుకుందామండి. అదేమిటంటే కాల్షియం కి సంబంధించి 100 గ్రాముల సగ్గుబియ్యంలో దాదాపుగా 20 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని ముందుగానే చెప్పాను కదండి. ఇది మన రోజువారీ అవసరాలకు సరిపోతుంది. దీని ద్వారా మన ఎముకలు చాలా బలంగా ఉంటాయండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ప్రయోజనాలలో నాలుగో ప్రయోజనం తెలుసుకుందామండి. ఇది ఐరన్ కి సంబంధించినది. సగ్గుబియ్యంలో కాల్షియమే మాత్రమే కాకుండా ఐరన్ కూడా ఉండండి. ఐరన్ శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేయడము, ఎర్ర రక్త కణాలు మరియు హిమోగ్లోబిన్ నిర్మాణం వంటివి అనేక ముఖ్య చర్యలలో పాత్ర పోషిస్తుందండి. ఇప్పుడు మనం ఐదవ ప్రయోజనం సగ్గుబియ్యం గురించి తెలుసుకుందామండి. అది కూడా చిన్న పిల్లలకు సంబంధించండి. సగ్గుబియ్యం జీర్ణ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా శిశువులకు అవసరమైన శక్తిలో దాదాపుగా 50% అందిస్తుందండి. అయితే వీటిలో ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన ఇతర ప్రోటీన్ వనరులతో కలిపి సగ్గుబియ్యం తీసుకోవటం వలన శిశువులకు చాలా మంచిదండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం యొక్క ఆరో ప్రయోజనం చూద్దాం. అది దేనికి సంబంధించిందంటే బరువు తగ్గడానికి సంబంధించినది. సగ్గుబియ్యంలో కొవ్వు ఉండదు మరియు ఫైబర్ అధికంగా ఉంటుందండి. ఈ లక్షణాలు బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. అంటే మన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి శక్తిగా మార్చి మనం బరువు తగ్గేదానికి తోడ్పడుతుందండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం గురించి ఏడవ ప్రయోజనం తెలుసుకుందామండి. అది కూడా గర్భిణీ స్త్రీలకు సంబంధించినది. 7వ నెల వచ్చిన దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలు త్వరగా అలసిపోయినట్లుగా అవుతారు. అసలు మామూలుగానే గర్భిణీ స్త్రీలు అలసినట్లుగా కనబడతారు. వారి అలసటను తీర్చటానికి సగ్గుబియ్యం జావ చాలా బాగా ఉపయోగపడుతుంది. వారు అలసట నుంచి, బలహీనత నుంచి, తలనొప్పి నుంచి, శ్వాస ఆడకపోవటం ఇలాంటి లక్షణాలు ఉపశమనంగా సగ్గుబియ్యం జావ చాలా ఉపయోగపడుతుందండి. సగ్గుబియ్యం యొక్క 8వ ప్రయోజనం శరీర ఉష్ణోగ్రతకు సంబంధించినది. అది ఏమిటంటే ఎవరైనా శరీరంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నవారు రోజు తమ ఆహారంలో సగ్గుబియ్యమును జావగా చేసుకుని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఈ ప్రయోజనాలే కాక సగ్గుబియ్యంతో వివిధ రకాల వంటలు కూడా చేసుకుంటారండి. అవి కారంగా మరియు స్వీట్స్గా కూడా తయారు చేసుకుంటారు. అందువలన సగ్గుబియ్యంలో తక్కువ ప్రోటీన్సు, విటమిన్స్ మరియు మినరల్స్ కలిగి ఉండడం వలన ఇతర పదార్థాలతో జోడించి తయారు చేయటం వలన ఇది అధిక న్యూట్రిషన్స్ మరియు రుచి కలిగి ఉంటుందండి. ఇండియాలోనే కాక వివిధ ప్రదేశాలలో సగ్గుబియ్యంను ఫాస్టింగ్ ఫుడ్గా కీచిడి లేదా ఫిలాఫ్, నానబెట్టిన సాబుదానాను బంగాళదుంపతో కలిపి వెజిటబుల్స్ కూడా వేసుకుని వండడం వలన ఒక పదార్థంగా తయారవుతుందండి ఇది. ఇవే కాక సగ్గుబియ్యంని అధిక ఎనర్జీ బూస్టర్ అని అంటారండి. అది ఎందుకో తెలుసా? ఎక్కువ శక్తిని అందిస్తుందండి. అప్పుడప్పుడు దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం ఎంతో మంచిది. చాలా సన్నగా ఉన్న వారికి దీని వలన ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. మరీ సన్నగా, బలహీనంగా ఉన్నవారు సగ్గుబియ్యం తీసుకోవడం వలన ఎక్కువ శక్తి అందుతుంది మరియు బలహీనతను పోగొట్టుకోవచ్చు. అందుకే దీనిని ఎనర్జీ బూస్టర్ అని అంటారండి. ఇదండి సగ్గుబియ్యం గురించి ప్రయోజనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి. ధన్యవాదములండి.